కృష్ణుడు ఏలిన ద్వారకా అది. విశ్వకర్మ నిర్మించిన నగరమది. స్వర్ణ రత్నమణిమయమైన ద్వారకా నగరం మునిగిపోతుందని ముందే తెలిసిన కృష్ణుడు చేసిన పని ఏంటి? తన ప్రజలని ఎలా కాపాడుకున్నాడు? అసలు ద్వారకా అనే నగరం నిజంగానే ఉందా లేదా కల్పితమా? ఎక్కడో నడీ సముద్రంలో 12,500 అడుగుల లోతులో మునిగిన టైటానిక్ ని వెతికి పట్టుకోగలిగిన మన మానవ మేధస్సుకి కనీసం సముద్రంలో 100 అడుగుల లోతు కూడా లేని ద్వారకా నగరాన్ని ఇప్పటికీ ఎందుకు పూర్తిగా అన్వేషించలేకపోతున్నారు? ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంది? ద్వారకా మునిగిపోవడానికి కారణం సముద్ర నీటి మట్టం పెరగడమా లేదా ప్రళయం వచ్చి ద్వారకా నగరమంతా తుడిచిపెట్టుకపోవడమా? అసలు కృష్ణుడు తను పాలిస్తున్న మధురా నగరాన్ని కాదని ద్వారకా నగరాన్నే ఎందుకు నిర్మించాలనుకున్నాడు? లాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణుడు తన మేనమామ కంసుణ్ణి చంపాడని తెలుసుకున్న కంసుడి మామ జరాసంధుడు ఎలాగైనా కృష్ణుడి అంతు చూడాలని 17 సార్లు కృష్ణుడు ఉన్న మధురా నగరంపై దండెత్తాడు. ఈ యుద్ధాలలో ఎంతో మంది రాక్షసులతో పాటుగా అమాయకులైన యాదవులు కూడా మరణించేవారు. ఇక 18వ సారి జరాసంధుడు తన శక్తినంతా కూడగట్టుకుని ఈసారి భారీ ఎత్తున సైన్యంతో మధురా నగరంపై దండెత్తడానికి వస్తున్నాడని తెలుసుకున్న కృష్ణుడు సముద్ర మధ్యలో ఉన్న ఒక ద్వీపాన్ని ఎంచుకుని రాత్రికి రాత్రే ద్వారకా నగరాన్ని నిర్మించమని విశ్వకర్మను కోరాడు. ఆ ద్వారకా నగరం ఎలా ఉండేదంటే చాలా అందంగా స్వర్ణతాపడంతో దగదగా మెరుస్తూ ఉండేది. నివాసాలకు, వ్యాపార ప్రదేశాలకు వేరువేరు భవనాలను నిర్మించారు. రాజ మందిరాలను, రాజ్యసభ మండపాలను, ఆకర్షణీయమైన పూల తోటలను నిర్మించారు. కృష్ణుడికి, తన 16,108 మంది భార్యలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజమందిరాన్ని కూడా నిర్మించారు. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెళ్లడానికి చాలా విశాలమైన రాజ్య మార్గాలను అంటే రోడ్లను నిర్మించారు. ద్వారకా ప్రజలు వేరే ఏ నగరమైనా వెళ్లాలి అని అనుకుంటే పడవ ప్రయాణమే దిక్కు కాబట్టి ఒక పెద్ద హార్బర్ ని కూడా నిర్మించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకంటే చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మోడ్ లో ఆ నగరాన్ని నిర్మించారు. కృష్ణుడు 100 ఏళ్లకు పైగా ఈ ద్వారకా నగరంలో నివసించాడు అని మన పురాణాల్లో ఉంది. మహాభారత యుద్ధం తరువాత తన 100 కుమారులను పోగొట్టుకుని శోకసంద్రంలో ఉన్న గాంధారిని పరామర్శించడానికి కృష్ణుడు వెళ్లాడు. అప్పుడు గాంధారి ఆగ్రహంతో, హే కృష్ణ, నువ్వు తలుచుకుంటే యుద్ధమాపి నా కుమారుల ప్రాణాలు కాపాడేవాడివి, కాని అందుకు భిన్నంగా నా 100 కుమారుల చావుకు కారణమయ్యావు. ఈ కర్మకు ప్రతిఫలంగా నువ్వు, నీ యదువంశం పూర్తిగా నాశనమవుతుంది. నువ్వు పాలిస్తున్న ద్వారకా నగరం పూర్తిగా నీటిమట్టమవుతుంది అని శపించింది. గాంధారి శాపం విన్న కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెనుదిరిగాడు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే అధికారం కోసం పోట్లాడుకోవడం వల్ల సామ్రాజ్యం నాశనమయ్యింది. యాదవకులం కూడా అంతర్కలహాలతో నెమ్మదిగా నశిస్తుంది. కృష్ణుడి వంశస్థులంతా మద్యానికి బానిసై నిత్యం భోగాల్లో, సరసల్లాపాల్లో మునిగిపోయేవారు. గాంధారి శాపం పలిస్తున్న సమయం దగ్గర పడిందన్న విషయం కృష్ణుడికి అర్థమయ్యింది. అర్జునుణ్ణి పిలిచి విషయమంతా చెప్పి తన ద్వారకా ప్రజలను అక్కడి నుండి వేరొక చోటుకు తరలించాల్సిందిగా అర్జునుణ్ణి కోరి కృష్ణుడు అరణ్యానికి వెళ్లిపోయాడు. సముద్రంలో మామూలుగా ఉన్న అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తిన లెగిసి సుందరమైన ద్వారకా నగరాన్ని ముంచడం నేను కల్లారా చూశాను అని అర్జునుడు మహాభారతంలోని మౌసాలా పర్వంలో పేర్కొన్నాడు. ద్వారకా పూర్తిగా మునిగిపోయింది. మెల్లిమెల్లిగా మన భారతదేశపు చరిత్రలో నుండి కనుమరుగైపోయింది. ద్వారకా అనే నగరం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. తురకరాజులు మన దేశంపై దండెత్తి మన ఆలయాలను కూర్చారు, చరిత్రలను తగలబెట్టారు. ఉన్న ఆ కొద్ది ఆధారాలు కూడా నాశనమైపోయాయి. ఇక మన పురాణాలు అన్ని పుక్కిట పురాణాలు అని, కల్పిత కథలు అని నమ్మేంత చీకట్లోకి మన జనాలు వెళ్లిపోయారు. ఏం చేద్దాం, మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం అటువంటిది. మరి ద్వారకా నగరం ఎలా బయటపడిందంటే 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జలకాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఒక పరిశోధనా బృందాన్ని ప్రభుత్వం పంపించింది. సముద్రంలో పరిశోధనలు మొదలుపెట్టిన వాళ్లకు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రం కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. అందులో దొరికిన కొన్ని వస్తువులను కార్బన్ డేటింగ్ చేయగా అవి సుమారుగా 9,500 సంవత్సరాల పూర్వానికి సంబంధించినదిగా పరిశోధకులు చెప్పారు. అంతేకాదు,
ఇది మానవాళికి సంబంధించిన అవశేషాల్లో అతి పురాతనమైనదిగా చెప్పారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు 2001 నుండి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ఒక 15 కోట్లు గవర్నమెంట్ ఇస్తే ఇంకా లోతుగా పరిశోధనలు జరుపుతామని ఎస్ఆర్ రావు గారు గవర్నమెంట్ కి మొరపెట్టుకున్నారు పాపం ఇలాంటి వాటికి మన గవర్నమెంట్ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు కదా ఇలాంటి వాటికి డబ్బులు కేటాయించాల్సి వచ్చినప్పుడే మన ప్రభుత్వానికి నిత్యావసరాలు దేశంలోని ఎక్కడ లేని పేదరికం గుర్తుకు వస్తుంది ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం 1800 కోట్లు ఖర్చవుతుందని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వాళ్లు జనాలను విరాళం అడిగితే మొత్తం పోగైందెంతో తెలుసా అక్షరాల 5500 కోట్లు దీన్ని బట్టే తెలుసుకోవచ్చు హిందువులు ఇలాంటి విషయాల్లో సహకరించడానికి ఎంత ముందుంటారో అని కనీసం ప్రభుత్వం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ ఫండింగ్ తో అయినా మన ద్వారకాని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసినట్టు అయితే మన పురాణాలు అన్ని పుక్కిట పురాణాలు అన్న వాడి చెంప మనం చెల్లుమనిపించగలుగుతాం అంతేకాదు ఫ్యూచర్ లో అండర్ వాటర్ టూరిజం కూడా డెవలప్ చేస్తే గవర్నమెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ ద్వారకా నిజమా లేదా కల్పితమా కొంతమంది చెంప చెల్లుమనిపించేలా కామెంట్లు పెడతారని నేను భావిస్తున్నాను అండ్ ఈ వీడియో చూస్తున్న మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి నచ్చిన మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్ జై హింద్.